తామరకోట పట్టణం పెద్దాంజనేయస్వామి విగ్రహం సమీపంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. ఈ నెల 21వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దాపురం నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సామర్లకోట పట్టణం పెద్దాంజనేయస్వామి విగ్రహం సమీపంలో వైసీపీ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరి దరబాబు అధ్యక్షతన పెద్దాపురం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బోస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని, విభేదాలను ప్రక్కన పెట్టి ప్రతి ఒక్కరూ పార్టీ కొరకు శ్రమించాలని ఆయన కోరారు. అనంతరం మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతయారు శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ నెక్కంటి సాయి ప్రసాద్, రాష్ట్ర బీసీ అయ్యయ్యర్క, చైర్మన్ ఆవాల రాజేశ్వరి, పెద్దాపురం నియోజకవర్గంలోని కౌన్సిలర్లు, వివిధ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీవ్ర అంధకారంలో ఉన్నాం. ప్రభుత్వ ఆదాయం పోయింది. ప్రభుత్వ ఆదాయం కాదు, ప్రతి కుటుంబ ఆదాయం పోయింది. వ్యాపారాలన్నీ పడుకున్నాయి. కదిలేదు, పరిస్థితి కనిపించలేదు. మన ఆదాయం పోయినా కూడా మీరు ముఖ్యమంత్రి గారు ఎక్కడ హెచ్చరించలేదు, ఎక్కడ భయపడలేదు, మరి ఏ విధంగా ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు. మరి అటువంటి సమయంలో కొన్ని అప్పులు అవసరం చేయాలి. అటు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదు, చేయలేదు. ఆ పరిస్థితుల్లో మన ఇంటి పోరు అయితేనే వచ్చే ప్రాబ్లం. ఆ ఇంటి పోరు లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని దానికి దర్బాబు గారు నుంచి చెప్పేది ఏంటంటే, ఒక 5 గ్రాములు అయితే ప్రజలతో కమిటీ వేయండి. ఏ గ్రామంలో ఉన్నా అటువంటి ఉంటే ఉన్నట్టయితే వాళ్ళని కబురు పెట్టి వాళ్ళు షార్ట్అవుట్ చేస్తారు. ఆ విషయంలో షార్ట్అవుట్ చేయడానికి మీరు మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే కొంచెం తగ్గాలి. మనం పెద్దాపురం శాసనసభ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలతోనే సమావేశం. అందరినీ కూడా కలవలేదు. ఇవాళ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఇక్కడ. ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా అనుకోకుండా నేను వస్తున్నాను కదా అని అది కూడా ఒకటి. మీరందరినీ కార్యకర్తలందరినీ చూసి భాగ్యం కల్పించారు. ధర్మపురం గారు ధన్యవాదాలు తెలియజేస్తే అతి ప్రధానంగా ఇవాళ మేము మాట్లాడుకున్నది ఏంటంటే, రాజకీయాలు అనగానే రాజకీయాలు అభిప్రాయ భేదాలు అన్నదమ్ములు అంటే వస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య విరోధం ఉంటే అవి శాశ్వత శత్రుత్వంగా ఎప్పుడు ఉండదు. ఏదో కొద్ది రోజుల్లో సంస్కృతం ఉంటుంది. అంటే సమస్య పోని అభిప్రాయ భేదాలు అంటే ఉండవు. వాళ్ళని కూర్చోబెట్టడానికే కొంచెం సమయం తీసుకుంటారు. ఇంకా సమయం లేదు, చెప్పాను ఇప్పుడే పెద్దలందరికీ. అటువంటి అభిప్రాయ భేదాలు ఐడెంటిఫై చేశారు కొన్ని. ఆ ఐడెంటిఫై చేసిన సమస్యలన్నిటి మీద కూడా పరిష్కారం చేయడానికి ఒక 5 పెద్దలతో కమిటీ వేసి ఇక్కడ వారందరినీ కౌలుపెట్టి వారిని తక్షణం పరిష్కారం చేసే దిశగా మరి చర్యలు తీసుకుంటారు, తీసుకోమని చెప్పడానికి. రెండవది, మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. బయట ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పత్రికా రంగం అత్యధిక పత్రికలు కానీ లేకపోతే టీవీలు కానీ అత్యధికంగా వారికి ఉన్నాయి కాబట్టి వారు ఏం కావాలంటే అది మాట్లాడుకుంటారు. దాని గురించి మాకు ఏ విధమైన చింత లేదు. ఒకసారి మీలో చాలామంది పెద్దలు కూడా వాళ్ళు కూడా తెలుసు, 77 ఎన్నికల్లో జనతా పార్టీ వచ్చిన సందర్భంలో ఆ రోజు ఎంత పెద్ద ఎత్తున ఉండేదంటే, మేము ఏ గ్రామాన్ని వెళ్తే కార్యకర్తలుగా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టి మాట్లాడేవారు. మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఎవరైనా యాక్టివ్, కొంచెం పాలిటిక్స్ మీద సరదా ఉండే ఉపాధ్యాయులు ఎవరైనా కనపడితే మాకు రేపు బుద్ధిందులా లేదా ఆ పార్టీలో తిరగడం, కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు ఎందుకు ఓటు ఇటు వింటరా, మీరు ఎదవా ఏం పన్నుడు రా అని కోరుకున్నాను. మా మాస్టర్ మన వాళ్ళని ఏమనలేము. అలాగ ఆ రోజుల్లో ఎన్నికలు వచ్చేటప్పటికి అసలు బూత్ల దగ్గర నిలబడలేదు. పేదవర్గాలంతా కూడా బూత్ల దగ్గర ఉండే ఆ రోజు ఇందిరాగాంధీ గారికి బలం నిలబడలేదు ఎవరిని. సాయంకాలం వరకు వీరవిహారం చేశారు. అదే వీరవిహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు, రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినటువంటి పేదవర్గాలు ఆ వీరవిహారం చేయబోతున్నాయి. దయచేసి ఏ విధమైనటువంటి పుకార్లకి, షికార్లకి, ఈ గోలకి ఏ విధమైనటువంటి భయపడవద్దు అని మా కార్యకర్తలందరికీ చెప్పడానికి వచ్చాను. వాస్తవం నేను చూశాను 77 ఎన్నికల్లో, అదే మొట్టమొదటిసారిగా నేను ఎన్నికల్లో తిరగడం కూడా.